గుంటూరు జిల్లాలో రేషన్ బియ్యం రవాణా చేసే కాంట్రాక్ట్ కోసం పోటీ నెలకొంది. టెండర్ను ఎలాగైనా దక్కించుకోవాలి అనే ఉద్దేశంతో కొత్త ఎత్తుగడలు వేశారు. చివరి నిమిషంలో ప్రత్యర్థి వర్గం టెండర్ పత్రాలను లాక్కొని పరారైంది. ఈ వ్యవహారం కలకలం రేపటంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా సివిల్ సప్లైర్స్ జిల్లా మేనేజర్ కార్యాలయంలో రేషన్ బియ్యం రవాణా టెండర్ల కోసం ఒక వర్గం పోటీ పడింది. మరో వర్గానికి చెందిన టెండర్ పత్రాలను టార్గెట్ చేశారు. ఆఖరి నిమిషంలో టెండర్ పత్రాలను తీసుకుని పరారవడంతో టెండర్దారులు కంగుతిన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు కరోనా సమయానికి ముందే టెండర్లు ఖరారయ్యాయి. చిలకలూరుపేట, తాడికొండ నియోజకవర్గాలకు టెండర్లు ఖరారు కాలేదు. ఈ రెండు నియోజకవర్గాలకు టెండర్లు పిలిచిన అధికారులు ఈ నెల 23 మధ్యాహ్నం 12 గంటల వరకు గడువిచ్చారు. తాడికొండ నియోజకవర్గంలోని మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు ప్రభుత్వం అందించే రేషన్ వస్తువులను రవాణా చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ కోసం ఒకటే టెండర్ వచ్చింది. ఊహించని విధంగా ఆఖరి రోజున మరో టెండర్ దాఖలు చేసేందుకు ఒకరు ముందుకు వచ్చారు. 11 గంటల తర్వాత ముహూర్తాన్ని నిర్ణయించుకుని 12 గంటల గడువులోపు టెండర్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి నుండి టెండర్ పత్రాలు లాక్కొని పరారయ్యారు. ఊహించని ఈ ఘటనతో అధికారులతో పాటు టెండర్ వేసేందుకు వచ్చిన వారు అవాక్కయ్యారు. మామూలుగా ఈ ట్రాన్స్పోర్ట్ టెండర్ జరుగుతున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఎఫీ షాప్ పోయే టెండర్ జరుగుతుంది. తాటికొండ ఎంఎల్ఎస్ పాయింట్ టెండర్ జరుగుతుంటే మా ఫ్రెండ్ వేసాడు రవి అని. వేస్తే రవి అని అతను వేస్తే అతను నన్ను టెండర్ ఫారం పట్టుకోమని, అతను ఏదో ఏదో పిన్ మిషన్ కోసం ఏదో టెండర్ ఫారం పట్టుకోమని నా చేతికి ఇచ్చి అతను పక్కకి వెళ్ళాడు తీసుకురావడానికి గదిలోకి ఆఫీసులోకి తీసుకెళ్లేదలోకి నాతో మాట్లాడినట్టే మాట్లాడి నా చేతిలో టెండర్ ఫారం లాక్కొని వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. టెండర్ గడువు మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత తిరిగి టెండర్ ఫారాలను చేతిలో పెట్టారు. అదేమంటే టెండర్ మాకే రావాలని కోరుకున్నామని, అందుకే అలా చేశామని తాపీగా బదులిచ్చారు. ఈ వ్యవహారాలన్నీ కార్యాలయంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో జిల్లా మేనేజర్ జరిగిన విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తాడికొండ ఎమ్మెల్యే పాయింట్కి టెండర్ తీశానండి. తీసి టెండర్ ఫారం ఫిలప్ చేసుకొని పిన్లు కొట్టుకొని పిన్ మిషన్ లోపల ఆఫీసులు ఇచ్చేద్దాం రామారావు గారు కొట్టుకోండి అని నేను చేతికి ఇచ్చి నేను లోపలికి వెళ్ళి కొట్టుకుని పిన్నుల మిషన్ ఇచ్చేద్దామని లోపలికి వెళ్ళానండి. ఈ లోప అతను రామారావు గారి దగ్గర నుంచి తీసుకుని పారిపోయాడు. కరోనా కాలం కావడంతో కేవలం 3 నెలల పాటు మాత్రమే ఈ టెండర్లను అధికారులు ఆహ్వానించారు. తిరిగి జనవరి నుంచి 2021 సంవత్సరానికి ఏడాది పాటు టెండర్లు నిర్వహించాల్సి ఉంటుంది. 3 నెలల కాలంలో టెండర్ల కోసం ఈ స్థాయిలో పోటీ పడడం వెనుక ఉన్న వ్యవహారాలపై అధికారులు కూపీలాగే పనిలో ఉన్నారు. అయితే టెండర్లు ఎత్తుకుని పరారైన వ్యక్తి అనర్హత భయంతోనే ఇలా చేసి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. ఒక టెండర్ దాఖలైతే గత్యంతరం లేక తనకే టెండర్ వస్తుందని భావించి పత్రాలు ఎత్తుకుని పరారయ్యాడనే కోణంలో విచారణ జరుగుతుంది.